Subscribe to Color Frames. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ను న్యూజిలాండ్ జట్టు కైవసం చేసుకుంది ఈ మ్యాచ్ ఆరంభమైన నాటి నుంచి వరుణుడు అడ్డుపడుతూ ఉండటంతో అసలు విజేత ఎవరో తేలుతుందా లేదా అనే అనుమానాలు అధిగమించి మరీ న్యూజిలాండ్ విజయాన్ని నమోదు చేసింది టీమిండియా నూట ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని మాత్రమే కివీస్ ముందుంచగా దానిని ఆ జట్టు నలభై ఐదు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది అయితే ఫైనల్లో టీమిండియా ఓటమికి కారణం కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయాలేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి శుక్రవారం నుంచి బుధవారం వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగగా తుది జట్టు ఎంపికపై తొలి రోజు నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి సౌత్ లో శుక్రవారం నుంచి వర్షం పడుతున్నా ఇద్దరు స్పిన్నర్లతో భారత్ తుది జట్టును ఎంపిక చేయడం పెద్ద పొరపాటని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు వాస్తవానికి మ్యాచ్ జూన్ పద్దెనిమిదిన ఈ మ్యాచ్ ప్రారంభం కావలసి ఉండగా ఆ రోజు మొత్తం వర్షం పడింది దాంతో అప్పటికే ఇద్దరు స్పిన్నర్లతో తుది జట్టును ప్రకటించిన భారత జట్టులో మార్పు ఉంటుందని అశ్విన్ జడేజాలలో ఒకరిని తప్పించి పేస్ ఆల్రౌండర్ శార్దు ఠాకూర్ లేదా మహమ్మద్ రాజును తుది జట్టులో తీసుకోబోతున్నారనే ప్రచారం నడిచింది కానీ శనివారం టాస్ కు వెళ్లిన కోహ్లీ తుది జట్టులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాడు కానీ మ్యాచ్ జరిగే కొద్దీ నాలుగో పేసర్ లేని లోటు టీమిండియాలో స్పష్టంగా కనిపించింది ఇక మరోవైపు న్యూజిలాండ్ మాత్రం స్పిన్నర్ అజాజ్ పటేల్ ను పక్కన పెట్టి ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగి సౌత్ ఆప్టన్ వాతావరణ పరిస్థితుల్ని చక్కగా వినియోగించుకుంది ఈ ఐదుగురులో గ్రాండ్ హోమ్ మినహా మిగిలిన నలుగురు పేసర్లు టీమ్ సౌతి ట్రెంట్ బోల్ట్ జెమీసన్ నీల్ వ్యాగ్నర్ వరుసగా వికెట్లు పడగొట్టారు కానీ భారత్ నుంచి మహమ్మద్